హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇచ్చిన్న, మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటంటే లైక్ మనకు ఫేక్ యాప్స్ గురించి అనమాట. మన మొబైల్లో కొన్ని ఫేక్ యాప్స్ అయితే మనం వాడుతూ ఉంటాం. మీరు అనుకోవచ్చు నేను అయితే ఫేక్ యాప్స్ వాడుతానని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు అటువంటి యాప్స్ అనేది, ఎవరెవరు యూజ్ చేస్తున్నారు నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. మీకు ఫేక్ యాప్స్ ఏంటి, వాటి వల్ల నష్టాలు ఏంటి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఓకే, లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫేక్ యాప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనకి ప్లేస్టోర్లో కొన్ని కొన్ని యాప్స్ అయితే ఉంటాయి పబ్లిష్ అయిపోయి చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యాప్స్ ఏంటంటే మనం ఇన్స్టాల్ చేస్తుంటాం అనమాట. ఇన్స్టాల్ చేసేసి మనకి స్టోరేజ్ పర్మిషను, మన గ్యాలరీ పర్మిషను, కొన్ని కొన్ని అయితే మన కాంటాక్ట్స్ పర్మిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అటువంటి యాప్స్ అయితే మీరు నమ్మకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్స్ మీరు ఎందుకు యూజ్ చేస్తారంటే, లైక్ కొన్ని కొన్ని మొబైల్స్లో బ్యాటరీ డ్రై అయిపోతుంటాయి, వాటి కోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి చెప్పేసి మీరు ప్లేస్టోర్లో టైప్ చేయడం జరుగుతుంది, బ్యాటరీ సేవ్ అని చెప్పేసి మీరు డౌన్లోడ్ చేస్తారనమాట. ఆ విధంగా మనకు కొన్ని కొన్ని మొబైల్ రన్నింగ్ స్పీడ్ పెంచుకోవడానికి అండ్ యాంటీవైరస్ యాప్స్ అని చెప్పేసి మనకు క్లియర్ చేయడానికి అని చెప్పేసి కొన్ని కొన్ని యాప్స్ అయితే మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. అక్కడ మీరు డౌన్లోడ్ చేసి వాటిని అయితే యూజ్ చేస్తుంటారు. కొన్ని కొన్ని అయితే యాప్ పర్మిషన్స్ అయితే అడుగుతుంటాయి, కొన్ని కొన్ని గ్యాలరీ పర్మిషను అండ్ మీ కాంటాక్ట్ పర్మిషన్, మీ కెమెరా పర్మిషన్ చెప్పేసి కొన్ని కొన్ని యాప్స్ అయితే అడుగుతుంటాయి అన్నమాట. అండ్ వన్ థింగ్ కూడా అంటే కొన్ని కొన్ని యాప్స్ అయితే పర్మిషన్ అయితే అడగవన్నమాట. అవి ఏంటంటే 360 అని చెప్పేసి అండ్ మీ మొబైల్ రన్నింగ్ స్పీడ్ పెంచుకోవడానికి అండ్ మీ బ్యాటరీ లైఫ్ పెంచుకోవడానికి చెప్పేసి కొన్ని కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. అవి అయితే నిజంగా అయితే అయితే మన మొబైల్లో అయితే వర్క్ అయితే అవ్వవు. కాబట్టి మీరు యాప్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అంతకుముందు మీ మొబైల్ ఎలా ఉందో తర్వాత కూడా అలానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఏదో క్లీన్ చేస్తాం, యాప్ అయితే క్లీన్ చేస్తాం అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. అవి అయితే నాట్ యూజ్ అనమాట, ఎందుకు పనిచేయాలన్నమాట. కాకపోతే మన డేటా ఏదైతే ఉందో అదైతే హ్యాకర్స్కి అయితే చెందుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ యాప్స్ అయితే మనకి మార్కెట్లో రీసెంట్గా చాలా యాప్స్ అయితే దొరకడం జరిగింది బయట కంపెనీ వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అలాగే అంతకుముందు మన ఫేస్బుక్ మనకి చాలా అయితే అకౌంట్స్ అయితే హ్యాక్ అవడం జరిగాయి కదా. ఎలా అంటే ఈ అకౌంట్స్ ద్వారానే మనకి హ్యాక్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే మన యొక్క డేటాని పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి అమ్ముకుంటారనమాట. పెద్ద పెద్ద హ్యాకర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. అమ్మితే మనకి ఏమొస్తుందంటే మన ఫొటోస్ మాఫింగ్ చేయడం, అంటే మాఫింగ్ అంటే తెలుసు కదా, ఫేస్ చేంజింగ్ అయితే చేస్తారు కదా, ఆ విధంగా మాఫింగ్ చేయడం, ఇంకా మన కాంటాక్ట్స్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం అండ్ కొన్ని కొన్ని ఇంకా ప్రమాదకరమైన యాప్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మన మొబైల్ యొక్క మైక్ని కూడా ఆన్ చేస్తాయన్నమాట. అంటే మనం మన ఇంట్లో ఏదైనా మాట్లాడుకున్నాం అనుకోండి, పర్సనల్ విషయాలు, వాళ్ళు అనేది వింటారనమాట అవతల సైడ్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే కొన్ని కొన్ని యాప్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. వీటి వల్ల మనకు అది చాలా ప్రమాదకరం అని చెప్పొచ్చు. ఆ యాప్స్ మీకైతే యూజ్ అవ్వ నిజంగా చెప్తే ప్లేస్టోర్లో మనకి కొన్ని కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్స్ నేను లాస్ట్ని ఫోటో వేస్తే చూడండి, మనకి మొబైల్ రన్నింగ్ అండ్ బ్యాటరీ కోసం అని చెప్పేసి 360 అని చెప్పేసి చాలా అనవసరమైన యాప్స్ అయితే మనం ప్లేస్టోర్ నుంచి ఎక్కిస్తూ ఉంటాం అనమాట. మీరు అటువంటి యాప్స్ అయితే నమ్మకండి. ఓకేనా, మన డేటా ఏదైతే ఉందో వాళ్ళ హ్యాకర్స్ తీసుకుంటారంట. వాళ్ళు కూడా సడన్గా అయితే మనని హ్యాక్ అయితే చేయరు. కొన్ని వేల మందిని హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళు వేరే కంపెనీకి అమ్ముకోవడము లేదని చెప్పి లేదనుకోండి, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి బెదిరించారనుకోండి, ఇప్పుడు పర్సనల్గా హ్యాక్ చేస్తాను ఒక అతను, అతను వెళ్ళి మనం బెదిరించామనుకోండి, ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి అతని దగ్గర, అతను ఏమని చెప్తాడంటే అయితే సరే నేను ఆపేస్తానని చెప్తాడు. అదే కొన్ని వేల మంది అతని దగ్గర హ్యాక్ అయిపోయి ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు వచ్చినా కూడా మీరు ఇంకా ఎక్కువ చేస్తే నేను ఈ అకౌంట్స్ కూడా నేను హ్యాక్ చేసి చూపిస్తానని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అయితే మనకి మన మొబైల్ డేటా అనేది హ్యాక్ అయితే అవుతున్నాయి. మనం అనుకుంటాం మనం ఒకసారి యాప్ ఎక్కిస్తున్నాం కదా ఏమైతే ఏమీ అవ్వదు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. అదంతా రాంగ్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ చాలా అయితే జరుగుతున్నాయి అనమాట మన ఫోన్లోని, మనకు తెలియకుండా. కొన్ని కొన్ని అయితే మనకి కొంత కొందరు అయితే ఏం చేస్తారంటే కొన్ని కొన్ని యాప్స్కి కొన్ని కొన్ని మొబైల్స్లో మనం బ్యాంక్ అకౌంట్స్, ఓకే మన మొబైల్స్ అయ్యి కాంటాక్ట్ బ్యాంక్ అటెండ్ చేస్తాం కదా, అవన్నీ మనకు సీక్రెట్గా అన్ని మన మొబైల్లో ఉంటాయి. అవన్నీ కూడా మనకి యాప్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి హ్యాకింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ బ్లాక్ మెయిల్స్ కూడా వీటి ద్వారా జరుగుతాయి అనమాట. ఇదైతే మీరు చూడండి, ప్లేస్టోర్ జరిగిన ప్రతి అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేయొద్దు, అవన్నీ వేస్ట్ అనమాట. మీకు ఒకవేళ మీ బ్యాటరీ డ్రైన్ అవుతుంది అండ్ మీ కెమెరా క్వాలిటీ బాగలేదు, మీ మొబైల్ స్లో అయిపోతుంది అనుకుంటే కొన్ని కొన్ని టిప్స్ తీసుకోండి. మనకి యూట్యూబ్లో అయితే మనకు చాలా టిప్స్ అయితే దొరుకుతుంటాయి, ఆ టిప్స్ అయితే మీరు తీసుకుని ఆ టిప్స్ పాటించినట్లయితే మీకు మొబైల్ అనేది కొంచెం రిఫ్యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే అనవసరమైన యాప్స్ అయితే ఎక్కించేసి మీ మొబైల్లో ఉన్న డేటాని హ్యాకర్స్ ఇవ్వడం అనేది ఇది రాంగ్ అనమాట, చాలా రాంగ్.
ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి యాప్స్ అయితే మీరు ఎంకరేజ్ అయితే చేయొద్దు. అండ్ ఓకే, మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే మనకే నష్టం అనమాట. వాళ్ళు సడన్గా అయితే హ్యాక్ అయితే చేయొద్దు అనుకోండి, మీరు కంగారు పడిన అవసరం లేదు. అంటే వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది, ఆ టైంలో అయితే హ్యాక్ చేయడం జరుగుతుంది. మీరు ఇటువంటి యాప్స్ ఎక్కించే బలం అయితే ఏంటంటే, మీకు చాలామంది రెండు మొబైల్స్ వాడుతుంటారు కదా, వాడేటప్పుడు మీ డేటా లేని మొబైల్ ఉంటుంది కదా, అంటే మీకు ఇంపార్టెంట్ వర్క్స్ అయ్యి కొన్ని కొన్ని మొబైల్స్ మీరు సేఫ్టీగా పెట్టుకుని ఉంటారు, అటువంటి పెట్టుకోకుండా మీరు వేరే మొబైల్ ఏదైనా ఉంటే నార్మల్గా యూజ్ చేసే మొబైల్ అట్లా అయితే వాడి చూడండి. అంతేనా ఫ్రెండ్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా అయితే వాడి చూడాలి తప్ప మీరు ఈ పర్సనల్ మొబైల్ మీద అయితే ఇటువంటి ప్రయోగాలు అయితే చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది, వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అక్కడ నుంచి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ అలాగే పక్కన గంట సింబల్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసిన మాత్రం యూజ్ ఉండదు. ఆ గంట సింబల్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇటువంటి వీడియోలు ఏమైనా చేసినట్లయితే మీకు లేటెస్ట్గా అందరికంటే ముందుగా మీకు అయితే వీడియో రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.